కోసం మంచి మాటలు మిత్రమా. మంచి ఆలోచనలతో నడిచేవాడికి ఆనందం నీడలా తన వెంటే ఉంటుంది. మన దుఃఖానికి కారణం కొడుకో బంధువో కాదు, మనలో ఉన్న అజ్ఞానమే. మనసు ఆనందంగా ఉంటే తనువు సంతోషంగా ఉంటుంది. ఎదుటివారు నిన్ను రెచ్చగొట్టిన పరిభాషలతో మాట్లాడకు. నువ్వు చుకంగా సంతోషంగా ఉండాలంటే కోపాన్ని సంపుకో. ప్రేమ మాటల్లో కాదు చేతల్లో ఉంటుంది. పగతో కూడిన ఆలోచనలు లేనివారు ఖచ్చితంగా శాంతిని పొందుతారు. 1000 కోరికలు తీర్చుకోవడం కన్నా ఒక్క కోరికను జయించడంలోనే ఆనందం ఉంటుంది. ఆనందంగా ఉన్నవారు తన దగ్గర ఉన్నదాని గురించే ఆలోచిస్తే, ఆనందంగా ఉండలేనివారు తమ దగ్గర లేని దాని గురించే ఆలోచిస్తారు. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురిచేసుకోకు. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారక తప్పదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే సంతోషంగా ఉండు. నీ వాళ్లను సంతోషంగా ఉంచే ప్రయత్నం చెయ్యి. ఏదీ శాశ్వతం కాదు. నువ్వు బాధపడినంత మాత్రాన ఏ కష్టం తీరిపోదు. జీవితం అంటేనే పోరాటం. ఈ పోరాటంలో కష్ట సుఖాలు గెలుపు వాటములు అన్నీ మామూలే. నీకున్న దానిలో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు. అదే నీ చేతుల్లో ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అందరికీ ధన్యవాదాలు మిత్రమా.